Welcome to my channel. ఈ రోజు మీకు నేను శాండ్విచ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్, రౌండ్గా కట్ చేసుకునే దోసకాయ స్లైసెస్, రౌండ్గా కట్ చేసుకునే ఆనియన్ స్లైసెస్, సాల్ట్, పెప్పర్, చిల్లీ స్లైసెస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, మయోనీస్. ఇదిగో ఫస్ట్ బ్రెడ్ స్లైస్ ఇలా తీసుకొని దానిపైన గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా బ్రెడ్ అంతా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన టమాటో కెచప్ని ఇలా వేసుకొని బ్రెడ్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మయోనీస్ సాస్ను వేసుకోవాలి. మయోనీస్ సాస్ పిల్లలు అందరూ లైక్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బ్రెడ్ అంతా మళ్ళీ స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయ రౌండ్గా కట్ చేసుకునే దోసకాయ స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ మీద అరేంజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైనే ఇలా ఆనియన్ ముక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన సాల్ట్, పెప్పర్ ఇలా వేసుకోవాలి. తర్వాత దానిపైన సాల్ట్ని ఇలా వేసుకోవాలి. ఇలా సాల్ట్ పెప్పర్ వేసుకున్న తర్వాత ఈ స్లైసెస్ని మనం ఈ బ్రెడ్ పైన వచ్చేటట్లు అరేంజ్ చేసుకోవాలి. ఇలా చీజ్ స్లైసెస్ని బ్రెడ్ పైన అరేంజ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా ఒకదానిపైన ఒకటి ఉండేటట్లు అరేంజ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ రెండు స్లైసెస్ని శాండ్విచ్ టోస్టర్లో 7 మినిట్స్ పెట్టుకోవాలి. ఇది శాండ్విచ్ టోస్టర్, స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇలా శాండ్విచ్ టోస్టర్ని ఓపెన్ చేసి ఫస్ట్ లైట్ వేసుకున్నాక అది ఆరిపోయినాక ఇలా శాండ్విచ్ టోస్టర్ని ఓపెన్ చేసుకొని మెల్లగా ఈ 2 బ్రెడ్ స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా 7 మినిట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకునే దాన్ని ఇలా చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.